ఫన్ రైడ్ కాస్త డెత్ రైడ్ గా మారింది. ఆనందం కోసం వెళ్తే అది కాస్త తీవ్ర విషాదంగా మారింది. క్రాస్ వీల్ ఎక్కి చక్కర్లు కొడదాం అనుకుంటే అది కాస్త విరిగి వారి ప్రాణాలనే బలి తీసుకుంది. ఈ విషాద ఘటన తిరుపతిలోని తిరుచానూరులు శిల్పారామంలో జరిగింది. ఫన్ రైడ్ లో భాగంగా క్రాస్ వీల్ లో తిరుగుతున్న ఇద్దరు మహిళలు 20 అడుగుల ఎత్తు నుండి కింద పడిపోయారు. క్రాస్ వీల్ లో కూర్చున్న క్యాబిన్ విరిగిపోవడంతో వారిద్దరూ కింద పడిపోయారు. ఇద్దరిలో లోకేశ్వరి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరొక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన మహిళను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇకైతే ఇప్పటికే పోలీసులు శిల్పారామం నిర్వాహకులపై కేసును నమోదు చేశారు. ఈ ఘటనతో అక్కడ మెయింటెనెన్స్ ఎంత చెత్తగా ఉందో అర్థమవుతుంది. రెగ్యులర్ చెక్స్ చేయటం లేదని తేలింది. జాయింట్ వీల్ తిరుగుతుండగా ప్రమాదం జరగటం, దాదాపు 20 అడుగుల ఎత్తు నుంచి పడడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని చెప్పవచ్చు. ఈ విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. తిరుపతి శిల్పారామంలో క్రాస్ వీల్ విరిగిపడి ఒక మహిళ మృతి చెందింది. మరో మహిళ పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్రస్తుతం మనతో ఏదైతే శిల్పారామం ఏవో కాదర్ భాష ఉన్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. కాదర్ భాష గారు, అసలు ఎలా జరిగింది? పిల్లలు ఆడుకుంటే గేమ్స్కి సంబంధించి ప్రభాకర్ అనే కాంట్రాక్టర్కి ఇచ్చున్నాం సార్. ఎవ్రీ సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి టెండర్ ఇస్తుంటాము. ఆ టెండర్లో భాగంగా వాళ్ళు పిల్లలు ఆడుకుంటే గేమ్స్ పెట్టుకొని వాళ్ళు ఇక్కడ రన్ చేస్తుంటారు. సో ఈరోజు కూడా యాజ్ యూజువల్గానే వాళ్ళు రన్ చేస్తున్నారు. అది వాళ్ళు దాదాపుగా 10 ఉంటాయి దాంట్లో గేమ్స్లో. ఆ 10 గేమ్స్ కూడా వాళ్ళు ప్లే చేస్తున్నప్పుడు సడన్గా ఒకటి మాత్రం దానిలో బ్రేక్ అయ్యి కింద పడిపోయిందని చెప్పారు. సో మేము అక్కడికి అది పడిందని తెలవగానే మేము అక్కడికి వెళ్ళి వెంటనే 108 ఫోన్ చేసాం. అది వచ్చేలోపే ఆటో అది పిలిచి వాళ్ళని ఇద్దరిని కూడా అక్కడి నుంచి పంపించేసాము. దాని తర్వాత కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఇమీడియట్గా తీసుకొచ్చి స్టేషన్లో అప్పచెప్పాను. మీరు ఎప్పుడైనా తనిఖీలు నిర్వహించారా సార్? రెగ్యులర్గా మనం వాళ్ళకి ఇచ్చిన కండిషన్ ప్రకారం ప్రతి వీక్ మనం వెళ్ళి చెక్ చేస్తుంటాం సార్. అది ఫిట్నెస్గా ఉందా లేదని చెక్ చేస్తుంటాము. రొటీన్గా కూడా మనం రెగ్యులర్గా చెక్ చేసేది అది. సో ఈరోజు కూడా ఉదయం వెళ్ళి వాళ్ళకి చూసి వచ్చిన్నాము. సో అది ఇన్సిడెంట్ జరిగిందేది అయితే మాత్రం సడన్గా విరిగి పడిపోయింది సార్. అంటే అక్కడ మీరు సడన్గా మేము పరిశీలించాము, ఆ పైప్ ఎక్కడైతే ఉందో అంటే బోల్ట్స్ విరిగిపోవడం చూస్తుంటాం, కానీ పైపే విరిగిపోయింది. పైప్ ఒక్కసారిగా విరిగిపోదు కదా, ముందే ఏదైనా అది జాయింట్లో కానీ పైప్లో కానీ చీలికి వచ్చే విరిగిపోతుంది కదా. మీరైతే మీ రోజు చెక్ చేస్తున్నాం అంటున్నారు. అవును సార్, రెగ్యులర్గా చెక్ చేస్తుంటారు. బట్ ఆ బ్రేక్ అయ్యేది మాత్రం అవ్వలేదు సార్ రిటర్న్గా చెక్ చేసినప్పటికి. సడన్గా ఈరోజు ఇన్సిడెంట్ అయినప్పుడు మనం చూసాం వెళ్ళి. సో మిగతా వాటి కూడా చెక్ చేసాము, అవి కూడా ఎక్కడ కానీ ఇబ్బంది కనిపించలేదు, ఇది ఒక్కటి మాత్రం కనిపించింది. ఎన్ని కేజీలు వెయిట్ మామూలుగా రెగ్యులర్గా మీరు అనుమతిస్తారు సార్? ఒక 60 కిలోస్ వరకు ఉంటారు సార్. అక్కడ ఒక్కొక్కరు 100 కేజీలు ఉన్న మహిళలను అతని నిర్వాహకుడు ఎలా ఎక్కించుకోగలరు? అది ఇప్పుడు కాంట్రాక్టర్ని తీసుకొచ్చాం సార్, మాట్లాడుతున్నాం దాన్ని. ఏదైతే ఆ ప్రమాదంగా మీరు టెండర్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ అనేది ఏర్పాటు చేయాలి కదా, ఇన్సూరెన్స్ ఏం లేదని కాంట్రాక్టర్ అంటున్నాడు. కండిషన్స్ ప్రకారము వాళ్ళకి మనం అన్ని టెండర్ కండిషన్స్ అన్ని ఇచ్చున్నాం. ఏం లేదు, ఇన్సూరెన్స్ మేము చేయలేదు అంటున్నాడు. ఇప్పుడు నష్టపరిహారం ఎవరిస్తారు? దాని కండిషన్స్ ప్రకారం చెక్ చేసి మేము మాట్లాడచ్చు. మీరు ఒకవేళ మేము రెగ్యులర్గా చెక్ చేస్తున్నామన్నారు, అక్కడంతా పిచ్చి మొక్కలు మొలిచినాయి, విపరీతమైన గడ్డి గాదం ఉంది, వైర్లు ఎక్కడికక్కడ కనెక్షన్లు తెగిపోయిన పరిస్థితి, ఇలాంటి పరిస్థితిని మీరు ఎట్లా రెగ్యులర్గా చెక్ చేసామని ఎలా అంటారు? అసలు మీరు ఆ వైపుకే వెళ్ళిన పరిస్థితి కూడా లేదు మేము అక్కడ ప్రత్యక్షంగా చూస్తే. మరి దీనికి మీరేం సమాధానం చెప్తారు? లేదు సార్, రెగ్యులర్గా మనకు ఎవరైతే ఎలక్ట్రీషియన్ ఉంటాడో వెళ్ళి చెక్ చేస్తుంటాడు. ఏదన్నా మేజర్ ఇన్సిడెంట్ వచ్చినప్పుడు బయట నుంచి గురించి పిలిపి చెక్ చేస్తుంటారు. మీరు చెప్పింది ఏదైతే ఉందో నేను మళ్ళీ ఒకసారి చెక్ చేస్తే, చిన్నపిల్లలు ఒక సుమారు 4 నుంచి 5 అడుగుల పిచ్చి గడ్డి మలిచింది, గడ్డి మలిచింది, చెట్లు కొమ్మలన్నీ మొత్తం క్రాస్ వీల్ మీద పడ్డ పరిస్థితి. మీరు ఎందుకు అవి వాటిని పట్టించుకోరా? దానివల్ల కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది కదా సార్. యాక్చువల్గా అయితే మనం కాంట్రాక్టర్ పరిధికి ఇచ్చిన తర్వాత మనం ఆ మెషినరీస్ కరెక్ట్గా ఉన్నా లేదా చెక్ చేస్తుంటాము. మీరు రెగ్యులర్గా కూడా అదే చెక్ చేస్తుంటాము. మెషినరీస్ రెగ్యులర్గా ఉన్నారంట, అది ఏదైతే బెల్ట్ తిరగడానికి సరైన సెట్టింగ్ లేకపోవడము, సరైనగా లైన్ మెజర్మెంట్ కుదరకపోవడం వల్ల ఒక రాడ్ దించి బెల్ట్ బయటికి రాకుండా అడ్డుకుంటున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. మీరు ఇవన్నీ చూడలేదు అని చెప్పండి, ఊరిని మేము రెగ్యులర్గా తనిఖీ చేస్తున్నామని ఎలా చెప్తారు? అసలు నిర్వహణే అస్తవ్యస్తంగా ఉంది అక్కడ చూస్తే, కానీ మీరు తనిఖీలు చేస్తున్నామని చెప్తున్నారు. సార్, దాని నిర్వహణ బాధ్యత ఖచ్చితంగా కాంట్రాక్టర్ దే. కాంట్రాక్టర్ దేలా, కానీ మీరు ఇచ్చిన తర్వాత మీరు రెగ్యులర్గా చెకింగ్ చేయాల్సిన పరిస్థితి మీకు లేదా? బాధ్యత ఉందండి, చెక్ చేస్తున్నాను. మరి ఇప్పుడు నష్టపరిహారం ఎవరిస్తారు? అతను ఇన్సూరెన్స్ లేదంటున్నాడు, మరి ఇప్పుడు మీరు ఇస్తారా లేకపోతే అతను ఇస్తాడా లేకపోతే ప్రభుత్వం చెల్లిస్తుంది? అవన్నీ నేను మాట్లాడి మీతో అప్డేట్ చేస్తాను. మొత్తం మీద ఇప్పుడు తప్పు మీదా లేకపోతే కాంట్రాక్టర్?
సార్ మన మామూలుగా డిపార్ట్మెంట్ పరంగా కాంట్రాక్ట్ ఇచ్చున్నాము ఆ కాంట్రాక్టర్ కి ఏ విధంగా ఇర్ కండిషన్స్ ఇచ్చాము నిబంధనలు ఏ మాత్రం సంబంధం లేదు లైసెన్స్ ఇన్సూరెన్స్ లేదన్నప్పుడు మీరు ఎలా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు ఇన్సూరెన్స్ లేదని ఎంత నిర్మమాటంగా చెప్తున్నారు కదా నేను ఏవైతే కండిషన్స్ మీరు అడుగుతున్నారు అవన్నీ ఒకసారి చెక్ చేసి పేపర్స్ మీకు చెప్తాను మొత్తం మీద చూస్తే నిర్వాహణ అసలు ఏదైతే శిల్పారామం ఏవో గాని ఇతర అధికారులు గాని పట్టించుకోవడం లేదని అతని మాటల్లోనే సమాధానాల వల్లే మనకు ముఖ్యంగా అర్థమవుతున్న పరిస్థితి రెగ్యులర్ గా నేను తనిఖీ చేస్తున్నానని చెప్తున్నాడు కానీ అక్కడ చూస్తే పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది ఏదైతే అటు బెల్ట్ గాని అదే విధంగా విద్యుత్ వైర్లు గాని చుట్టూ మెరిగిపోయిన పిచ్చి మొక్కలు గాని అదే విధంగా పెరిగిన చెట్లు గాని వీరి యొక్క నిర్లక్ష్యానికి తార్కాణంగా నిలుస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో నేను రెగ్యులర్ గా తనిఖీలు చేస్తున్నానంటూ ఏవో ఇప్పుడు చెప్పడం అత్యంత హాస్యాస్పదంగా చెప్పవచ్చు ముఖ్యంగా ఈ ఘటనలో ఎవరైతే సూత్రధారి కాంట్రాక్టర్ ఇన్సూరెన్స్ లేదని చెప్తున్నాడు కానీ ఇన్సూరెన్స్ ఉన్న వారికి ఇస్తామని కూడా ఏవో చెప్తున్నాడు మొత్తం మీద అంతా అస్తవ్యస్తమైన విధానంతో ఉంది ఇక్కడ రికమెండేషన్లతో ఇచ్చారా లేకపోతే ఏ విధంగా కేటాయింపులు జరిగాయి అన్నది కానీ పోలీసుల దర్యాప్తులో తేలాల్సింది కానీ రెండు నిండు ప్రాణాలు పోయే పరిస్థితి ఒక ప్రాణం ఇప్పటికే పోయింది మరొకరు చావు బ్రతుకులతో పోరాడుతున్న పరిస్థితి ఇలాంటి పరిస్థితిలో ఇలాంటి ప్రమాదకరమైన గేమ్స్ యొక్క నిర్వాహకులపైన అదే విధంగా ఎవరైతే నడుపుతున్నారో వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్ తిరుపతి తిరుచానూరు పోలీస్ స్టేషన్ నుంచి